Hello friends, welcome to my channel. Today I am kinemaster app lo images ki blur effect ela ivvalani chupisthanu chudandi. Munduga plus icon meeda click chesina tarvata kavalsina aspect ratio select chesukondi. Nenu 9:16 aspect ratio select chesukuntunnanu. Tarvata media layer ki velli images ni select chesukondi. Ila select cheskina tarvata right click ivvandi. Munduga velli ippudu image ni select chesukoni crop symbol meeda click cheyandi. తర్వాత దీనికి క్రాప్ చేయండి నీట్గా. తర్వాత ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత దీనికి ఎలా బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే లేయర్ లేక్ వెళ్ళి ఎఫెక్ట్స్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉండేది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత గాషియన్ బ్లర్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు దానికి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అట్లా సైడ్కి చేసుకొని ఆబ్జెక్ట్స్కి ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్లో సెట్టింగ్ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్ ఎంత స్ట్రాంగ్ ఇవ్వాల అంటే ఎంత స్ట్రెంగ్త్ ఇవ్వాలనేది ఇక్కడ ఉంది చూడండి, 2 ఉంది ఇక్కడ. దీన్ని పెంచే కొద్దీ అంత బ్లర్ అవుతుంది ఇమేజ్ చూడండి. లెఫ్ట్ సైడ్లో ఎలా అయిందో ఇప్పుడు పైన సైడ్ కూడా అలాగే చేస్తాను. కింద బ్లర్ ఎఫెక్ట్ ఉంది చూడండి, దాన్ని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అది డూప్లికేట్ అయింది. ఇలా వచ్చిన తర్వాత డూప్లికేట్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకొని పక్కకి డ్రాగ్ చేస్తాను చూడండి, ఇలా వచ్చింది. మళ్ళీ అదే డూప్లికేట్ చేస్తాను చూడండి. ఇలా మొత్తం బ్యాక్ సైడ్ బ్లర్ చేసుకోవచ్చు, లేదా ఇలా సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ బ్లర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.